ఈ స్టాంపియండ నాగేశ్వరరావు గారు గతంలోనే ఆగస్టులో సెప్టెంబర్లో అక్టోబర్లో అభినేతగా సేల్స్ లిస్టులో ఎంట్రీ చేసుకొని అక్కడ ఎంట్రీ చేసినటువంటి స్టాంప్స్ను అతను పార్టీకి ఇష్యూ చేయకుండా అతని దగ్గర ఎట్టి పెట్టుకొని ఎవరైతే బ్యాక్ డేట్ స్టాంప్స్ కావాలని కోరి ఉన్నారో వారికి అదనంగా డబ్బులు తీసుకొని ఆ బ్యాక్ డేట్ స్టాంపులు అమ్మినట్టుగా అతను చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాడు. దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దర్శనం మేము కూడా సీజ్ చేసాం. అలాంటి స్టాంప్స్ 36 స్టాంప్స్ దొరికినాయి మనకి. ఆ స్టాంప్స్ ఇప్పుడు సీజ్ చేసాం. అదేవిధంగా క్రిమినల్ కేసు కూడా పోలీస్ స్టేషన్ ఫైల్ చేస్తాం. ఏ రోజు స్టాంప్ ఉంటే ఆ రోజు అమ్మాలండి. దాంట్లో అదే రోజు సేల్స్ లిస్ట్ ఎంట్రీ వేయాలి. అదే రోజు సాయంత్రం స్టాక్ రిజిస్టర్ మైనస్ చేయాలి. అవన్నీ అతను ప్రతి దీన్ని ఎలాగైనా అన్వయించుకోవచ్చు. ఆల్రెడీ ఒక సెల్లార్ నా పేరు విజయ్ ఆర్ విజయపాల్ అండి. నేను విజిలెన్స్ డిఎస్పీ విజయవాడ. సో ఇవాళ విజయవాడలోనేటువంటి గాంధీనగర్లో శాంసంగ్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది. దానికి చుట్టుపక్కల స్టాంప్ వెండర్స్ ఉన్నారు. ఎందుకంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన సమాచారం ప్రకారంగా మాకు తెలియజేసిన పిదప మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారం కలిసి ఇక్కడ గాంధీనగర్ ఏరియాలో స్టాంపులు అమ్ముతున్నటువంటి ఎం నాగేశ్వరరావు అనే వారి యొక్క ఆఫీస్కి వచ్చాము. వాళ్ళ ఆఫీస్లో వారి దగ్గర కొన్ని స్టాంపులు ఆల్రెడీ ఇతరులకు అమ్మినట్టుగా రికార్డులు ఎంట్రీ వేసి వాటిని అమ్మకుండా తన దగ్గర పెట్టుకొని ఎవరన్నా బ్యాక్ డేట్ మీద స్టాంపులు కావాలని కోరిన ఎడల వారికి అదనపు సొమ్ము తీసుకొని అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఆ స్టాంప్స్ని మొత్తం కూడాను మేము సీజ్ చేశాము. అతని మీద క్రిమినల్ కేసు పెట్టి అతని మీద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించాము. అదేవిధంగా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా అతను చేసిన వైలేషన్స్ని మేము చూసి ఆ వైలేషన్స్ ప్రకారంగా అతని లైసెన్స్ కూడా త్వరలో రద్దు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం.